నమస్తే. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? పరిపాలన రేవంత్ రెడ్డి కాలి పేరుకే హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు వారి ప్రభుత్వం అక్కడ ఢిల్లీ నుంచి నడుస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి కాలి డమ్మీగా ఇక్కడ ఉండడు అంతే. హైకమాండ్ ఏం చెప్తే ఆయన చేస్తాడు. మనకు తెలంగాణ ప్రభుత్వం రావాలా, అందరు తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు రావాలా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంద్రమ్మ రాజ్యం వస్తుంది అంటే ఇంద్రమ్మకు రివర్స్ రాజ్యం ఉంది. ఇది గరీబోళ్ళని పొట్టలు కొడుతున్నాడు. గరీబోళ్ళకు సహాయం లేదు, డబల్ బెడ్రూమ్ ఖాళీ నామ మాత్రమే. ఇంకేందంటే గరీబోళ్ళు బతుకుతున్నారు ఇక్కడ ఫుట్పాట్ల మీద. గవర్నమెంట్ అందరికి జాబ్ ఇవ్వలేదు, కానీ ఏదో వాళ్ళు పొట్ట తిప్పలకు ఒక కూలి పడుతుందని వీళ్ళు ఫుట్పాట్ మీద బేరం చేసుకుంటే అది కూడా చెయ్యనిస్తలేడు. ఇట్లా చేస్తే మనుషులు ఏం కావాలి, దొంగలైతారు. ఇంకా దొంగతనాలు ఎక్కువైతాయి. హైడ్రా అనేది మంచిదే, కానీ గరీబోళ్ళకు మంచిది కాదు. అది ఉన్న వాళ్ళని కొట్టండి, కోటీశ్వర్లు ఉన్నారు వాళ్ళకు కొట్టండి, పేదవాళ్ళకు కొడితే ఏమొస్తుంది అమ్మా? మేము రేవంత్ రెడ్డి సార్ గారిని అడుగుతున్నా, గరీబోళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా అన్నారు, ఆ ఇండ్లు ఉన్నాయి కూడా గుంజుకుంటున్నాడు, ఉన్నాయి కూడా అందరు నిలగొట్టేస్తుండు. వారు రోడ్డు మీద పడ్డారు అందరూ, వేలాది మంది, ఒక్క మంది కాదు ఇద్దరు మంది కాదు, వేలాది మంది అందరు ఏడుస్తున్నారు. ఒక్కొక్కరు తిండి తింటలేరు, ఏం తింటలేరు, అన్నాలు వండుకుంటలేరు, ఆకలి సావులు మరణాలు ఉంటాయి ఇంకా రాబోయే రోజుల్లో తెలంగాణ. కేసీఆర్ పరిపాలన ఇప్పుడు ఏడుంది సార్, అయిపోయింది 10 ఇయర్స్. 10 ఇయర్స్ బాగానే ఉండే కేసీఆర్ ప్రభుత్వంలో ఇవన్నీ ప్రాబ్లంలు లేవు, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నది, కానీ ఆయన ఏం చేయలేడు. హైకమాండ్ ఏం చెప్తే అది చేస్తాడు. గరీబోళ్ళ ప్రభుత్వం కాదు ఇది. గరీబోళ్ళకు మంచిగా చదువుతుందని అందరు కలలు కానీ కాంగ్రెస్ ని తెచ్చారు, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ గరీబోళ్ళ రోడ్ల మీద వేస్తున్నారు, ఇల్లు గుల్గొట్టేస్తున్నారు, ఫుట్పాత్ మీద బేరాలు చేయనిస్తలేరు. మళ్ళీ మాకు గవర్నమెంట్ జాబ్లు ఇవ్వండి, గవర్నమెంట్ జాబ్లు ఇస్తే మేము అన్ని ఇచ్చిపెట్టి మేము గవర్నమెంట్ జాబ్ చేసుకుంటాము. అన్ని ఎడ్యుకేటెడ్ పర్సెంట్ ఉన్నారు మేడం, కానీ ఏం చేయాలా, బతకనిస్తలే. గరీబ్ వాళ్ళకి బతుకులు లేవు. రానున్న రోజుల్లో మంచినే ఉంటది మేము అనుకుంటున్నాం, కానీ మనకు హోమ్ మినిస్టర్ లేడు. హైకమాండ్ ఏం చెప్తే అది చేస్తాడు. రేవంత్ రెడ్డి దగ్గర మొత్తం పవర్సే లేవు, కాలి డమ్మీ సీఎం అంతే సార్, అంతే. కాలి నామ మాత్రం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అని ఉన్నది. తెలంగాణలో ఆడిపించేది రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఏం చేస్తాడు, ఆడ బయట పోయి ఇండియా అట్లా ఇట్లా వ్యతిరేకం చెప్తాడు ఇండియా గురించి. ఇదేం న్యాయమా? ఏమన్నా అంటే ఓ కాంగ్రెస్ ఏదో బుక్ పట్టుకుంటాడు కాన్స్టిట్యూషన్ అని. కాన్స్టిట్యూషన్ ఏందో తెలియదు రాహుల్ గాంధీకి. కాలి కాన్స్టిట్యూషన్ పట్టుకొని బుక్ పట్టుకొని అంతే అయిపోదు. ఆ కాన్స్టిట్యూషన్ ఏందో కూడా చదవాలా. గరీబుల్లో ప్రభుత్వం రావాలా.